इच्छा आशा ఆపేక్ష ఆకాంక్ష వీటి ఆలంబనతోనే మానవ జీవితం కొనసాగుతుంటుంది కాదా? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, మీరెవరు అని. దానికి మీ సమాధానం ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి. మీకు వెంటనే స్పష్టమవుతుంది మీ ఇచ్ఛలే మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తాయని. ఆశించింది పొందాక లభించే సఫలత లేదా దానిని కోల్పోయాక మిగిలే విఫలత, ఇదే మీ అస్తిత్వం. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు లోపల కృంగి కృషించిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు తమ ఇచ్ఛలని చంపుకోలేకపోతారు. ఇచ్ఛలు వాళ్ళని ఎలా నిర్దేశిస్తాయంటే మృగతృష్ణ కోసం మృగాల్లో పరుగులు తీస్తుంటారు. అయినప్పటికీ ఈ ఐహిక ఇచ్ఛల గర్భమే జ్ఞానామృతాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎలా అంటే, ఇచ్ఛలు అసంపూర్ణంగా ఉన్నా నెరవేరకున్నా అప్పుడు అక్కడి నుంచే జ్ఞానకిరణాలు ఉత్పన్నమవుతాయి మానవుల అంతరాత్మలో. కాదు, ఈ కథలో ఉన్నది కేవలం ఇచ్ఛల నడుమ సంఘర్షణ కాదు, హృదయాల్లోని ఆకాంక్షల వైరుధ్యం ద్వారా ఉత్పన్నమయ్యే భయానక రక్తపాతమూ కాదు. ఈ కథాసారం గాఢాంధకారమైన గర్భం నుంచి ఉదయిస్తున్న జ్ఞాన జ్యోతి. నేను వసుదేవ సుతుడను మీ అందరినీ ఈ జ్ఞాన దర్శన యాత్రకి ఆహ్వానిస్తున్నాను. ఇందులో జీవన మర్మం తెలుస్తుంది, మానవ ధర్మమేమిటో తెలుస్తుంది, బురదలో నుంచి లేచి కమలపై వికసించే మార్గం తెలుస్తుంది. ఇక ఈ యాత్ర పేరు మహాభారతం.